ఈ వర్క్షాప్లో మాట్లాడినటువంటి అంశాలు, చంద్రబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినటువంటి రిమార్క్స్, దీనంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజకీయ వివక్షత చూపించకుండా 3.5 సంవత్సరాల తర్వాత నిన్న మాట్లాడినటువంటి మాట చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ముమ్మాటికి కాదు. ఇది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు వారికి సంబంధించినటువంటి ప్రభుత్వం మాత్రమే అని అనేక సందర్భాల్లో స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకు అంటున్నా ఉంటే ఆ మాట, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, హౌసింగ్ కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నీ కూడా తెలుగుదేశం నాయకుల యొక్క కనుసన్నల్లోనే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఒక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ఫండ్ ఎవరికైనా సరే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాకుండా ఈ రాష్ట్రంలో ఇచ్చారా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదే రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు కూడా సిఫార్సులు లేనటువంటి సామాన్య పేద ప్రజల కోసం 2 గంటలు వెచ్చించి డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఆదుకునేది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పూర్తిగా వివక్షతతో ఉంది, కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో రాజకీయ వివక్షతతో కాకుండా అందరినీ ఫలాలు అందాలి అని చెప్పని 3.5 సంవత్సరాల తర్వాత ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? పైగా పీపీపీ అని చెప్పని 3 P's చెప్పారు. పోల్ మేనేజ్మెంటు, పబ్లిక్ మేనేజ్మెంటు, పొలిటికల్ మేనేజ్మెంటు. అసలు మీకు ఏమాత్రం కూడా ధైర్యం లేదు. మేము 3.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి మా ఎజెండా ఇది, మీ ఎన్నికల మేనిఫెస్టో ఇది, మేము ఈ కార్యక్రమాలు పూర్తి చేశాము, దీన్ని చూసి మీరు ఓట్లు వేయండి అని చెప్పని అడిగేటటువంటి పరిస్థితి లేకుండా 3 P's ద్వారా మళ్ళీ తిరిగి ఎన్నికల్లో గెలవాలి అని చెప్పని నిన్న అందరికీ కూడా ఉద్బోధ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రజాప్రతినిధులకి క్లాసులు ఇవ్వటం ఇది 352వది. ఇన్ని క్లాసులు ఇచ్చినా కూడా కింది స్థాయిలో మారేటటువంటి పరిస్థితే లేదు. ఇక అందుకనే 3 P's నమ్ముకుని, P3 నమ్ముకుని ప్రధానంగా పోలీస్, పర్చేజ్, పోలవరం ఈ 3 మీరు గెలిపిస్తారని చెప్పని భావించి ఎన్నికల్లో ముందుకెళ్తూ ఉన్నారు. నిన్న అక్కడ మాట్లాడుతూ విజయవాడలో వైసీపీ పార్టీలో ఏదో ఆయన ఒక వైసీపీ పార్టీ గురించి బ్యాడ్ రిమార్క్స్ కామెంట్ చేశారు. మీకు 24 గంటలు మీరు 80% ప్రజలందరూ కూడా మీకు ఆమోదం తెలిపితే, 80% మంది మీకు ప్రజలందరూ కూడా మీతో ఉంటే మీరెందుకు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ గురించి మాట్లాడతారు?
మీ నిన్న రెండు రోజుల వర్క్షాప్లో మీ రెండు రోజుల మీ వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అని చెప్పడానికి నిదర్శనమే మీ అభద్రతా భావం అని చెప్పని చెప్తా ఉన్నాం. మీరు ఎవరన్నా ఎవరెవరు ప్రోత్సహించారండి ఈ 3.5 సంవత్సరాల్లో? పీలా గోవింద్, తెలుగుదేశం శాసనసభ్యుడు, ఆ శాసనసభ్యుడి మీద మీరే కేసు పెట్టారే. దీపక్ రెడ్డి మీద భూ కుంభకోణంలో మీరే పక్కన ఉన్నటువంటి ప్రభుత్వం కేసు పెట్టింది. విజయవాడ అశాంతికి తయారైపోయిందండి. మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు నడి రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని మీద దౌర్జన్యం చేస్తే, కొడితే, పోలీసుల్ని కొడితే విజయవాడలో శాంతి భద్రతలన్నీ బాగున్నాయి, ఈ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ప్రజలు భావించాలి. మీరు చెప్పారు కాబట్టి జనాలందరూ భావించాలి. ఇదేనా? ఒకళ్ళని విమర్శించే ముందు మీ 3.5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో ఆత్మపరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి P3 సిద్ధాంతం మీకు ప్రజల్లో బలం లేదని చెప్పకనే చెప్తా ఉంది. నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ ఎన్నికలు ఏదో గొప్పలు చెప్పుకుని ఇతర పార్టీ లేదు అని చెప్పని 2019కి ఈ ట్రెండ్ తీసుకెళ్ళిపోవాలని చెప్పని ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీసాలకి సంపెంగ రాసుకున్నట్టు ఉంది. ఈ రెండు గెలిచి మాకు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పని చెప్పుకోవడం, మీకు అంత బ్రహ్మాండంగా ఉంటే పోల్ మేనేజ్మెంట్ ఎందుకు? డబ్బులు పంచడం దేనికి? పోలీసులను ఉపయోగించుకోవడం దేనికి? 16% ఓట్లు వైసీపీ కింద అదనంగా వచ్చాయి అని చెప్పని నిన్న మాట్లాడారు. 2004లో బహుశా 2004 కాదు, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం పార్టీకి 20% ఓట్లు వచ్చినాయి, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45% ఓట్లు వచ్చినాయి. అంత మాత్రాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల యొక్క ఓటు శాతం పర్మనెంట్గా ఉంటుందా? మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మొబ్బిపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి మీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నా మీరేదో బలంగా ఉన్నట్టు ప్రజలకి చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను. ఇందాక పోలవరం అని చెప్పని చెప్పాము. 2014 ఎన్నికల్లో ట్రాన్స్ట్రాయ్ కంపెనీని ఎన్నికల కోసం ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారా లేదా? 3.5 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ ఈరోజు పనికిరాదు అని చెప్పని మీకు తెలిసిందా? మేము ముందు నుంచి చెప్తున్నామే, జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్టు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మీరు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి కాలవలో పోల పట్టిసీమ అని చెప్పని, పురుషోత్తపట్నం అని చెప్పని నిధులు దుర్వినియోగం చేసి ఈ రోజున పోలవరం 2018కి పూర్తి చేస్తానని చెప్పని మీరు చెప్తా ఉన్నారు. 3.5 సంవత్సరాలు మీరు
ఆ కాంట్రాక్టర్ని కొనసాగించి 2014 ఎన్నికల్లో వాడుకుని మళ్ళీ తిరిగి కొత్త కాంట్రాక్టర్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం పోలవరం నిర్మాణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని మనకు స్పష్టంగా కనపడతా ఉంది. 3.5 సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్టర్ని కావాల్సిన విధంగా వాడుకుని రేట్లు పెంచి ఎస్కలేషన్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఈ పోలవరం నిర్మాణం ఇచ్చేటటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తెరలేపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 2014కి ఏ విధంగా నీళ్ళు ఇస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్ రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాలువలకి అనుసంధానం కాకుండా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం చేపట్టకుండా ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాకుండా ఏ విధంగా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారో మోసం చేస్తున్నారో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అసలు మేము ఈ పోలవరం మీద కేసీఆర్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ లాగా ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని నిధులు వచ్చినాయి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన నుంచి ఈ ప్రభుత్వం వచ్చేంత వరకు ఎంత పనులు జరిగింది, ఇది ఎప్పట్లో పూర్తి చేస్తారు, దీని విధి విధానాలు ఏంటి, ఇప్పుడు కాంట్రాక్టర్ని మార్చి కొత్త కాంట్రాక్టర్కి రేట్లు ఏ విధంగా పెంచిస్తున్నారు, పాత రేట్ల మీదే ఈ పోలవరం కొత్త కాంట్రాక్టర్కి ఇస్తున్నారా, ఈ విషయాలన్నీ కూడా ఒక వైట్ పేపర్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోలవరం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బంగారు బాతుగుడ్లాగా మారిపోయింది. ఇదే నిధులు సమీకరించుకోవటం, పోలీసుని అడ్డం పెట్టుకోవటం, ఓట్లు కొనుగోలు చేయడం, ఈ 3 సిద్ధాంతాల ద్వారానే తిరిగి రాబోయే ఎన్నికల్లో గెలవాలని చెప్పినటువంటి ప్రయత్నం జరుగుతోంది. రైతులకి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు, కానీ తెలుగుదేశానికి నిధులు వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 2018 పూర్తి చేసే లెక్కలో పురుషోత్తపట్నం ఎందుకు ఆగమేఘాల మీద మీరు ఇచ్చేయాలని చెప్పండి మొదలుపెట్టారు. దీని మీద ట్రాన్స్టై కంపెనీకి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంపీ ఈ నిర్ణయము కొత్త నోటీస్ ఇచ్చిన తర్వాత కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చేటటువంటి నిర్ణయం మా కంపెనీ అనామకులైంది, మా కంపెనీ నాసిరకమైంది, మేము ఉంటే పని చేయలేము, లేదా 3.5 సంవత్సరాల్లో మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పుడు పక్కన ఎందుకు పెట్టారో నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మాట్లాడాలి. రాయపాటి సాంబశివరావు గారు, ఆయన నాకు తెలిసిన మిత్రులందరికీ ఫోన్లు చేసి ఈ ప్రభుత్వం అంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఆక్రోశం వెళ్ళగక్కుతూ ఉన్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదు. పోలవరం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంకిత భావంతో ఉంది. మేమేం వ్యతిరేకం కాదు, అది త్వరగా పూర్తి కావాలి. రాజశేఖర రెడ్డి గారు ఏ లక్ష్యంతో ఏ విధంగా కలలు కన్నాడో అది పూర్తి కావాలని చెప్పి కోరుకునేటటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వం చేసేటటువంటి విధానాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? జాతీయ ప్రాజెక్టు రాష్ట్రానికి అప్పచెప్పి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3.5 సంవత్సరాలుగా దాని మీద ఉదాసీన వైఖరి అవలంబించబట్టే ఈ రోజున మళ్ళీ తిరిగి కాంట్రాక్టులు మార్చుకునేటటువంటి ప్రయత్నము, లేదంటే రేట్లు పెంచి వేరే కాంట్రాక్టులకు ఇచ్చేటటువంటి ప్రయత్నము జరుగుతోంది. ఇది సరైనటువంటి అంశం కాదు. ఈ రాష్ట్రంలో రాజకీయ వివక్షతో కూడుకున్నటువంటి
ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండు ఎన్నికల్లో గెలిచి 10% సంతృప్తి పెరగాలి లేదా 16% ఓట్లు అదనంగా ఉన్నాయి అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయదు. సన్మానాలు చేస్తారా? నిన్న అక్కడ డబ్బులు పంచి ఓట్లు తొలగించి పోలీసులను ఉపయోగించి చేసినటువంటి పనులకి ఇక్కడ సన్మానం చేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడతాం. విజయవాడ శాంతికి చిహ్నంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి వ్యవహారాలు నడిచినాయో వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి ఎవరిని ఎవరో ప్రోత్సహించారు, ఇక్కడ పరిస్థితి ఇలా ఉందని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి అవకాశం ఆ పార్టీకి వారికి కూడా లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకనే ఇందాక నేను ఉదాహరణలతో కూడా చెప్పడం జరిగింది. ఈ పోలవరం, పోలీస్, పర్చేజింగ్, ఈ మూడింటి సిద్ధాంతం ద్వారానే రేపు రాబోయే ఎన్నికల్లో గెలవాలి, 175 స్థానాల్లో గెలవాలి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల వారికి ప్రభుత్వం ఆదుకునేటటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయట్లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము నిరసిస్తాము.